నమస్కారం. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఏ యుగంధర్ గారు. బ్రెయిన్ స్ట్రోక్ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999కి కాల్ చేయండి. సార్ నమస్తే. సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. సార్, బేసిక్గా మనం ఎక్కువ శాతం ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది వింటూ ఉంటాం. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే ఏంటి, వీటికి గల కారణాలు ఏంటి? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఒక కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. బ్రెయిన్ అనేది ప్రతి అవయవం లాగే రక్తం మీద డిపెండెంట్ అవుతుంది. మన బాడీలో ఎక్కడైనా సరే ప్రతి అవయవానికి రక్తం అనేది ఇంపార్టెంట్, రక్తం ప్రసరిస్తూ ఉంటుంది. రక్తం ఎందుకు కావాలంటే అక్కడున్న కణాలకు కావాల్సిన పోషకాలని కానీ ఆక్సిజన్ని కానీ సరఫరా చేస్తుంది. తర్వాత ఆ సెల్స్ విసర్జించిన వ్యర్థ పదార్థాలంటినీ మళ్ళీ తీసుకుని కిడ్నీ ద్వారా బయటకు పంపిస్తుంది. వీటన్నిటికీ ఒక మెసెంజర్ అనమాట, ఒక మీడియం. ప్రతి కణానికి, బాడీలో ఉన్న అన్ని కోట్ల కణాలకి మధ్యలో ఒక కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది. అంటే అది కారణం బ్లడ్ వల్ల. సో ప్రతి భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుందంటే రక్త నాళాల ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మనకు పైప్స్ లాగా, ఇప్పుడు మనకు శానిటేషన్కి ఎట్లా పైప్స్ వాడతామో బాడీ అంతా పైప్స్ ఉంటాయి. అవి కొంచెం పెద్దగా ఉండొచ్చు, తర్వాత కొంచెం చిన్నగా ఉండొచ్చు. ఒక్కొక్క భాగానికి తగినట్లు ఆ సైజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అనేది ఒక పంప్ స్టేషన్. ఈ బ్లడ్ని మొత్తం పంప్ చేయడానికి ఒక సెంటర్ అనమాట, ఒక సెంట్రల్ పంపింగ్ స్టేషన్. హార్ట్ అంటే జస్ట్ నథింగ్ బట్ ఒక మజిల్, ఒక పెద్ద మజిల్ అనమాట. అది ఎప్పుడు నిరంతరం కంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ బ్లడ్ని ప్రతి భాగానికి మనకి ఆ రక్తనాళాల ద్వారా తీసుకెళ్తూ ఉంటుంది. బ్లడ్ పంప్ చేస్తుంటుంది ఆ ప్రెషర్తో. ఎంత ప్రెషర్ ఉండాలా అనేది ఆ కణానికి సరిపడే అంత బ్లడ్ వెళ్తుందా లేదా అనేది బట్టి మోడిఫై చేసుకుంటుంది హార్ట్. సో ఇనిషియల్గా మనము అర్లీ ఏజెస్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో అనుకోండి, మన రక్తనాళాలు పైప్స్ ఫ్రెష్ ఉంటాయి. అంటే రక్తనాళాలన్నీ కూడా చాలా ఎలాస్టిక్గా స్మూత్గా అలా ఉంటాయి. అప్పుడు హార్ట్ పంప్ చేయడానికి చాలా సులభం అనమాట. ఒకసారి సింపుల్ కంట్రాక్ట్ చేసినా కూడా మొత్తం బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికీ వెళ్తుంది. అది బాడీ సైజ్ తక్కువ అనేది ఒకటే కాకుండా రక్తనాళాలు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఓకే, ఒక రబ్బర్ పైప్ లాగా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ పైప్ ఎంత స్మూత్గా ఉంటుంది మనకి, అట్లా ఈజీగా పంప్ చేసేస్తుంది. క్రమంగా ఒక 13 ఇయర్స్ నుంచి ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు ఆ ప్రెషర్ పై రక్తం ప్రవహించి ఆ లోపల ఉన్న లేయర్స్ అన్నీ కొంచెం అంత రస్ట్ పడినట్టు అవుతుంది. సో రక్తం అంత స్మూత్గా ఉండవు. సో గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఈ పైప్స్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా బ్లాక్స్ రావటం, కొద్దిగా స్మూత్గా కంట్రాక్ట్ కాకుండా అయిపోవడం, స్టిఫ్ అయిపోవడం, ఇలా ఉండటం వల్ల ఏమంటుంది, హార్ట్ ఎక్కువ స్పీడ్తో పంప్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ కంట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. సో గ్రాడ్యువల్గా ఈ పంపింగ్ స్పీడ్ పెరిగే కొద్దీ ఆ బ్లడ్ ఫ్లో జట్ ఇంకా ఎక్కువ స్పీడ్ అవుతుంది కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాలో అది ఇంకా రఫ్ అయిపోతుంది. సో క్రమంగా ఈ బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు అనేటివి బ్లాక్స్ తయారవుతాయి. ఇది నార్మల్, ఎవరికైనా కూడా యూనివర్సల్ ప్రాసెస్. అందుకే మనిషి ఏజింగ్ ఎలా జరుగుతుందో ఈ బాడీలో రక్తనాళాలు అనేటివి కూడా త్వరగా బ్లాక్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో కొంతమందికి 80 ఏళ్ళ తర్వాత రావచ్చు, 80 ఏళ్ళ వరకు నార్మల్ స్మూత్గా సిల్కీగా ఉండొచ్చు. కొంతమందికి 20 ఇయర్స్కే బ్లాక్స్ వచ్చేయచ్చు. సో అది మళ్ళీ జెనెటిక్ డిటర్మినేషన్. కొంతమందికి ఫాస్ట్గా బ్లడ్ ప్రెషర్, రక్తనాళాలు బ్లాక్స్ రావటం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల కూడా బ్లాక్స్ వస్తాయి. ఇది ఒక సైకిల్ అన్నమాట. సో ఒక రక్తనాళము బ్లాక్ అయింది అంటే ఏంటి, ఆ రక్తనాళం ఎక్కడికైతే వెళ్తుందో ఆ భాగానికి రక్త సరఫరా అనేది కాంప్రమైజ్ అయింది. సో కష్టపడి రక్తం వెళ్తూ ఉంది. ఒక ఫైండ్ ఏమవుతుందంటే ఆ రక్తనాళం పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. అంటే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ కట్ అయిపోయింది. సో దాని కింద ఉన్న ఏ ఏరియా అయితే ఆ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తున్న రక్తనాళం కింద ఉన్న టిష్యూస్, ఆ కణాలు ఏవైతే ఉన్నాయో అవి రక్తం అనే సరఫరాతో కమ్యూనికేషన్ ఉండదు. ఇక అంటే ఒక మెసెంజర్ ఆగిపోయింది, దానికి ఆక్సిజన్ ఆగిపోయింది, గ్లూకోజ్ ఆగిపోయింది, హార్మోన్స్ ఆగిపోయి అక్కడ తయారైన వ్యర్థ పదార్థాలను తీసేయడానికి లేదు. సో అప్పుడేమైతే ఆ కణాలు ఆక్సిజన్ లేక ఒక క్రమంగా క్షీణించిపోయి కొన్ని గంటల వ్యవధిలో చనిపోతాయి. అది ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క టైం లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెఫ్రాన్స్ అనుకోండి, కొంచెం ఫాస్ట్గా కొద్దిగా ఫాస్ట్గా చనిపోతాయి. మజిల్ అనుకోండి చాలా టైం వరకు సస్టైన్ అవ్వగలుగుతాయి. అదే బ్రెయిన్ అనుకోండి 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు, ఇమ్మీడియట్ కంప్లీట్గా ఆపేస్తాయి. సో అటు కాకుండా మనకు ఒక కొంత ఒక 4.5 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్ కూడా కొన్ని కణాలు మ్యాక్సిమం రక్తం లేకపోయినా కూడా ఒక ఆల్టర్నేటివ్ మెటబాలిజంని డెవలప్ చేసుకొని సస్టైన్ అవుతాయి. అంటే బేసిక్ లైఫ్ని ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఆ టైంలో మనం మళ్ళీ రక్తం అందించగలిగితే, మళ్ళీ దానికి ఆక్సిజన్ ఇవ్వగలిగితే మళ్ళీ తిరిగి బతుకుతాయి.
సో ఇది విండో పీరియడ్ అంటాం. సో ఇట్లా ఈ రక్తం ఆగిపోయినా కూడా కణాలు కొంత సస్టైన్ చేసుకునే మెకానిజం ఒకటి ఉంటుంది, సర్వైవల్ మెకానిజం ఉంటుంది. దానికి కూడా లిమిట్ ఉంటుంది, అయితే అదొక 5-6 అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేయదు అట్లా. సో ఈ లోపల ఈ ఈ స్ట్రోక్ అనేది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు మెదడుకు సంబంధించి రక్తం ఆగిపోయింది, ఇది స్ట్రోక్ అంటే. ఇది మేజర్ స్ట్రోక్లో ఇలా వస్తాయి. అంటే స్ట్రోక్లో చాలా రకాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు రక్తం ఆగిపోవడం అనేది మెజారిటీ ఆఫ్ కేసెస్, 85% ఆఫ్ కేసెస్లో మనకు రక్త సరఫరా ఆగిపోవడం వల్ల వచ్చే స్ట్రోక్సే ఉన్నాయి. కొంతమందికి మాత్రం బీపీ ఒకసారిగా సడన్గా ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, సడన్గా ఎక్కువ అవడం తక్కువ. అప్పుడు సడన్గా ఎక్కువ పంప్ చేస్తే ఏమవుతుందంటే, ఆ బ్లడ్ వెజల్ ఆ ఫోర్స్ తట్టుకోలేదు, బ్లడ్ వెజల్ ఓపెన్ అయిపోతుంది, అంటే రక్తం చిట్లిపోతుంది. చిట్లిపోయినప్పుడు ఆ బ్లడ్ అంతా చుట్టూ అంతా ఒక గడ్డలాగా తయారైపోయి అక్కడున్న నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఆ బ్లడ్ వల్ల, ఆ బ్లడ్ గడ్డ వల్ల అట్లా మెదడులో డ్యామేజ్ అయిపోతాయి. సో దాంట్లో వచ్చే స్ట్రోక్ ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. అది ఒక 10-15% మధ్యలో ఉంటుంది. సమీముల్లా గారు నమస్తే అండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, ఇప్పుడు మా ఫాదర్ కి బ్లడ్ లో రక్తం పట్టిందంటున్నారు మేడం. చెప్పండి సమీ గారు. సార్, ఇప్పుడు మా ఫాదర్ కి వచ్చేసి మతిస్థానం లాగా మాట్లాడుతున్నారు సార్. అంటే గుర్తుపట్టకుండా అట్లా ప్రవర్తిస్తున్నారు సార్. వీక్ 1 వీక్ నుంచి. స్ట్రోక్ ఎప్పుడు వచ్చిందండి? అది లాస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ వచ్చింది సార్. ఇప్పుడు రక్తం పల్చుకుంటే మందులు వాడుతున్నారా? జనరల్ గా ఏమైతుందంటే, వీళ్ళు రక్తం పలుచుకుంటే మందులు కరెక్ట్ డోస్ లో వాడుతున్నారా లేదా ఒకటి. రెండోది, కొంతమందికి చిన్న చిన్న క్లాట్స్ వస్తుంటాయండి. పెద్ద క్లాట్స్ వస్తే మనకు తెలిసిపోతుంది, మరీ చిన్న అంటే ఇసుక రేణువంత క్లాట్స్ వస్తుంటాయి. అప్పుడు ఏమైతుందంటే, మనకు క్లాట్ బయటకు తెలియదు. గ్రాడ్యువల్ గా క్లాట్ సైజ్, క్లాట్స్ నంబర్ పెరుగుతూ పోయిందంటే బ్రెయిన్ లో నర్వ్ సంఖ్య తగ్గుతూ వస్తుంది. మైండ్ మారిపోవటం, కొంత మాటలు మారిపోవడం, మతిమరుపు రావటం, నిద్ర లేకపోవటం, నడకలో మార్పు రావటం, యూరిన్ కంట్రోల్ లేకపోవటం, ఇట్లాంటివి క్రమంగా యాడ్ అవుతూ వస్తాయి. అంటే చిన్న చిన్న గడ్డలు పెరుగుతూ ఉంటాయన్నమాట, సైలెంట్గా. అందువల్ల మీరు రక్తం గడ్డలు అనేటివి కంట్రోల్ అవుతున్నాయా లేదు, ఫస్ట్ ఉన్న స్కాన్కి ఇప్పటికే ఏమైనా గడ్డలు పెరిగాయా? గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాం సార్, నెల్లూరు. అక్కడ వాళ్ళు అడ్మిట్ చేసుకొని 10-15 డేస్ అడ్మిట్ చేస్తున్నారు. డయాబెటీస్, షుగర్ వచ్చేసి 450-470 ఉంటుంది సార్. అది చాలా ఇంపార్టెంట్ అండి. షుగర్, బీపీ కంట్రోల్ లేకపోతే మీకు మెదడులో రక్తం గడ్డలు కడుతూనే ఉంటాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది వాటిని కంట్రోల్ పెట్టడం. ఇప్పుడు దానికి ఎట్లా సార్ సొల్యూషన్? మామూలుగా ఎట్లా? అదే, ఇప్పుడు మనకు దానికి ఇప్పుడు షార్ట్ టర్మ్ లోనే మీరు ఇంత మైండ్ మారిపోయింది అంటున్నారు కాబట్టి, దానికి కారణాలు ముఖ్యంగా కొన్ని ట్రీట్మెంట్కి లోబడే కారణాలు ఉంటాయి. కొంతమందికి సోడియం తగ్గొచ్చు, కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కొంతమందికి షుగర్స్ ఎక్కువ తక్కువ అయి ఉండొచ్చు, లేదంటే నేను చెప్పినట్లు మెదడులో రక్తం గడ్డల సంఖ్య పెరిగి ఉండొచ్చు. సో వీటిని ఫస్ట్ చూసుకోవాలి. కారణం ఏంటి చూసుకుంటే దీనికి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సార్, ఇప్పుడు మీరు పాత రిపోర్ట్స్ తీసుకొని సార్ ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. హాస్పిటల్ వచ్చేసి అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, S2 సినిమా హాల్ ఉంది కదా, ఆ లైన్ లోనే మీరు ముందుకొచ్చేసారంటే లెఫ్ట్ సైడే హాస్పిటల్ ఉంటుంది. సో డాక్టర్ గారిని మీరు డైరెక్ట్ గా కన్సల్ట్ అయ్యారనంటే మీకు బెటర్ ఉంటుంది కదా. నేను ఎమర్జెన్సీ నెంబర్, 24 అవర్స్ ఎమర్జెన్సీ నెంబర్ అనేది కూడా మీకు ఇస్తాను, ఓకేనా? సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ వచ్చేసి 888, రాసుకోండి చెప్తాను. ట్రిపుల్ 8 54 ఇది 24 అవర్స్ ఎమర్జెన్సీ నెంబర్ అండి, మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. మీరు ప్రతిరోజు సార్ ఓపీలోనే ఉంటారు, సండే తప్పనిచ్చి. సో మండే టు సాటర్డే మీరు బై 9:30 సార్, 9:30 ఆ టైం కి మీరు హాస్పిటల్ కి వచ్చారంటే సార్ ని కన్సల్ట్ అవ్వచ్చు. అదే, మీరు వన్స్ కన్సల్ట్ అయితే మీకు దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది అందజేస్తారు. సో ఫర్దర్ గా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా? రైట్ షామీముల్లా గారు, థ్యాంక్ యూ సార్. సో అట్లా మనకి మేజర్ గా రెండు రకాల స్ట్రోక్స్ మనం చూస్తాం.
సో రక్తనాళం బ్లాక్ అవ్వటం ఒకటి, చిట్లిపోవడం ఒకటి. బట్ మెజారిటీ మనం ముఖ్యమైన కారణం ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఒక పర్టికులర్, ఇప్పుడు మెదడు ఎలా ఉంటుందంటే, మెదడు అనేది కొన్ని కోట్ల నరాల సముదాయం. ఇప్పుడు నరాలంటే ఏం లేదండి, అవి ఒక ఎలక్ట్రికల్ వైర్స్ లాగా, ఎలక్ట్రికల్ స్టేషన్ అనుకోండి. అక్కడ ఒక సెమీ సాలిడ్ దశలో ఉన్న నర్వ్స్ అన్ని కలిపి ఒక మెదడు అంటాం. దాదాపు ఒక 1200 to 1500 grams వెయిట్ ఉంటుంది. ఇక్కడున్న మెదడులో ఒక్కొక్క భాగానికి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మెదడులో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ నుంచి మనకు రైట్ సైడ్ కాలు, చెయ్యి, మాట, ఫేసు, సగం ఫేసు ఇవన్నీ కూడా నర్వ్స్ సప్లై జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతిదానికి ఒక కనెక్షన్ ఉంటుంది. మనకి ఇప్పుడు మెయిన్ స్విచ్ బోర్డు ఉందనుకోండి, అక్కడ నుంచి లైట్స్, ఫ్యాన్స్ అట్లయితే మనకు వాయిస్ ఉంటాయో, ప్రతి భాగానికి మెదడులో నుంచి రావాల్సిందే సిగ్నల్ అనేది. సో మెదడులో ఎప్పుడైతే మీకు ఆ పర్టికులర్ నర్వ్స్కి సంబంధించిన రక్తనాళం బ్లాక్ అవ్వటం, రక్తం ఆగిపోవటం, అక్కడున్న నరాలు డ్యామేజ్ అవ్వడం జరిగితే ఆ భాగం మాత్రమే పనిచేయదు. అంటే ఆ భాగం పనిచేయనప్పుడు దాన్ని రిప్రజెంట్ చేసే బాడీలో ఒక పార్ట్ పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎడం పక్క మెదడులో క్లాట్ అయిందనుకోండి, మీకు రైట్ సైడ్ కాలు, చేయి పనిచేయవు. అదే మీకు కుడి పక్క మెదడులో క్లాట్ అయిందనుకోండి, ఎడం పక్క చేయి కాలు పనిచేయవు. కొంతమందికి ఒక హాఫ్ చూపు కనిపించదు, కొంతమందికి ఓన్లీ ఫేసు, మాట కొంచెం మార్పు రావచ్చు, కొంతమందికి ఓన్లీ చేయి రావచ్చు, ఓన్లీ కాలు రావచ్చు, కొంతమందికి జస్ట్ కన్ఫ్యూషన్ స్టేట్లో మాట మారిపోతుంది, కంప్లీట్ అర్థం కాదు, కమ్యూనికేషన్ పోతుంది, లాంగ్వేజ్ మొత్తం పోతుంది. ఇట్లా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క రకంగా స్ట్రోక్ ప్రజెంట్ అవుతుంది. స్ట్రోక్ అనేది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, పక్షవాతం అనేది జనరల్ కామన్గా మనం చూసేది ఏంటంటే, కాలు చేకొచ్చే మోటార్ నర్వ్స్ అంటారు వాటిని, అవి వీక్ అయినప్పుడు సచ్చబడతాయి. సచ్చబడితే ఈజీ కనుక్కోవచ్చు, ఎందుకంటే ఆబ్వియస్గా ఒక చేయి పనిచేయదు, కాలు పనిచేయదు అని తెలిసిపోతుంది. కానీ చాలా రేర్ కేసెస్లో ఎలా ఉంటుందంటే, మీకు అది స్ట్రోకా కాదా కనుక్కోవడం కూడా కొంత కష్టమవుతుంది. బట్ వాటిని పికప్ చేయాలి, వాటిని పికప్ చేస్తే అర్లీగా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. వాటిని ఎలా గమనించాలి, ఎట్లా మీకు ఆ క్లూ ఎలా ఉంటుంది అనేది మెయిన్ మనం డిస్కస్ చేయాలి. కాల్ తీసుకున్నాక టాపిక్ డిస్కస్ చేసుకుందాం సార్. ప్రవీణ్ గారు లైన్లో ఉన్నారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. హలో హలో ప్రవీణ్ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే, మీ డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఓకే మేడం. చెప్పండి ప్రవీణ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మా ఆవిడకి 36 వయసు ఉంది సార్. ఓకే. ఆవిడకి ఫైనాన్స్ ఫీల్డ్ లో జాబ్ చేస్తుంది, ఫైనాన్స్ ఆఫీస్ లో. ఓకే. అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది సార్. ఓకే. తలనొప్పి వచ్చి వస్తున్న తర్వాత వెంటనే వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది. చెప్పండి. అసలు సార్ ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా సండేటప్పుడు కానీ అప్పుడప్పుడు వస్తుంది సార్. నెలకు ఒక రేషన్ ఒక 2-3 సార్లు అట్లా వస్తుంది సార్. యా, అది నెలకు 2 సార్లు వస్తుందంటే, మీరు చిన్న పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి, అది తలనొప్పి స్టార్ట్ అయినప్పుడే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి ఇనిషియల్గా, అట్లానే ట్రీట్ చేయాలి. దానికి మైగ్రేన్ అంటారు దాన్ని. ఎక్కువ అలసిపోయినా, నిద్ర లేకపోయినా, ఏదైనా పని ఒత్తిడి ఫీల్ అయినా, కోపడిన, అరిచిన అట్లా వస్తూ ఉంటాయి. అది చాలా కామన్, లేడీస్లో ఎక్కువగా ఉంటాయి అవి, మైగ్రేన్స్ అంటారు వాటిని. అదొక జెనెటిక్ సమస్య, దానికి ఏం లేదు. పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, నాప్రోక్సిన్ అని అట్లా ఉంటాయి. అది మీకు తలనొప్పి స్టార్ట్ అవుతుంది అనగానే వెంటనే వేసేస్తే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్లో అట్లా అట్లనే ట్రీట్ చేద్దాం. ఒకవేళ నెలకు 4 అంతకంటే ఎక్కువ సార్లు వస్తున్నట్లయితే అప్పుడు దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు అవసరమైతే అది వాడతాము, లేకపోతే ప్రస్తుతానికి పెయిన్ కిల్లర్ వేసుకోండి. అదేం ప్రమాదకరం జబ్బేం కాదు, చాలా కామన్ ప్రాబ్లం అది. ఓకే సార్. రైట్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. సో అట్లా మనకి ఆ స్ట్రోక్ సింప్టమ్స్ని మనం అనలైజ్ చేసుకోవడము హౌస్ హోల్డ్ మెంబర్స్కి, మనం అంటే ఇంట్లో వాళ్ళకే తెలిసిపోవాలి, చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి. ఎందుకు స్ట్రోక్ గురించి తెలుసుకోవాలా, జబ్బు డాక్టర్ తెలుసుకుంటాడు కదా అంటే, మనకు టైం ఈజ్ బ్రెయిన్, అంత టైం ఉండదు. ఇప్పుడు ఏం చేస్తాం, మనకు అర్థం కాదు, దాంతో ఏం చేస్తాం, లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లోకల్ డాక్టర్ చూస్తాడు, ఒక సెలైన్ పెడతాడు, పడుకోబెడతాడు. సో ఇక్కడ ఉండేదే 4 అవర్స్, మనకి 4.5 అవర్స్ అక్కడే పోతుంది. సో దాంతో మీకు ఫైనల్గా అది స్ట్రోక్ అని తెలుసుకున్న తర్వాత న్యూరాలజిస్ట్ దగ్గరికి వస్తే న్యూరాలజిస్ట్ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే స్ట్రోక్ ఒకప్పుడు ట్రీట్మెంట్ ఏమి ఉండేది కాదు, ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ థ్రంబోలైసిస్ వచ్చింది కాబట్టి ఇది ఒక వరం లాగా, మనం ఇమీడియట్గా ఆ ఆపర్చునిటీ పోగొట్టుకూడదు. అందుకనే మనం రిపీటెడ్గా ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే, ఇప్పటికి కూడా నాకు చాలామంది విండో పీరియడ్ క్రాస్ అయ్యే వస్తున్నారు, మధ్యలో ఏదో ఒక చిన్న కారణంతో, రేపు పొద్దున వెళ్దామనో, లేకపోతే ఆటో దొరకలేదనో, లేకపోతే అది స్ట్రోకా కాదో తెలుసుకోలేకపోవటమో, లేకపోతే లోకల్ డాక్టర్ ఆపేయటమో, లేదు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను, తగ్గుతుందని వెయిట్ చేయటం, ఇట్లా రకరకాల కారణాలతో ఆ 4 అవర్స్ అక్కడే పోతుంది. సో దానికనే మనము రిపీటెడ్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం చాలా ఇంపార్టెంట్.
ఇంకొకరికి సలహా అవసరం లేదు, ఇంకొక ఫస్ట్ ఎయిడ్ ఫిజిషియన్ లేకపోతే ప్రైమరీ ఫిజిషియన్ చూడాల్సిన అవసరమే లేదు. స్ట్రోక్ అని తెలియంగానే న్యూరాలజిస్ట్ రావాలి. న్యూరాలజిస్ట్ కూడా థ్రాంబోలైసిస్ రెగ్యులర్గా చేసే న్యూరాలజిస్ట్ దగ్గరికి రావాలి. సో థ్రాంబోలైసిస్ అనేది ఒక రకమైన ఇమ్మీడియట్గా రికవరీ చేసే ఒక పద్ధతి. చాలామంది మేము చూస్తున్న మా ఎక్స్పీరియన్స్లో 1 అవర్లో కంప్లీట్ వీక్నెస్, 0 నుంచి నార్మల్కి వచ్చిన వాళ్ళు ఎంతోమంది. ఎందుకంటే ఆ ఆపర్చునిటీ పోగొట్టుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఇంకా డిసెబిలిటీ ఉంటుంది. దానికి మీరు ఎంత ట్రీట్ చేసినా, ఎంత గొప్పగా దాన్ని చేసినా చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే నౌ సాలిడ్ డ్యామేజ్ అయిపోయింది. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అవునా, ఓకే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి కరీముల్లా గారు, ఏం ప్రాబ్లం మీకు? సార్, మా వయసుకి 21 వయసు ఉంది. అమ్మాయికి కొంచెం టైరాయిడ్ ఉంది సార్. ఓకే, ఆమెను పవర్ వాడుతున్నాము. ఒక మంత్ నుంచి తలనొప్పి వస్తుంది సార్. జనరల్గా తలనొప్పి చెప్పండి. హలో, చెప్పండి. చెప్పండి కరీముల్లా గారు, చెప్పండి. టీవీ చూడకుండా చెప్పండి. టీవీ చూడలేదు బయట. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందండి? ఈ నెలకు ముందు కూడా అప్పుడప్పుడు తలనొప్పి ఉండేది ఆమెకి? ఓకే, సో తలనొప్పి డైలీ కంటిన్యూగా ఉంటుందా, రోజంతా ఒకలాగే ఉంటుందా, లేకపోతే ఒకసారి ఎక్కువ అవుతుందా? ఇది మైగ్రేన్ సెంటర్ అండి. 90% మైగ్రేన్స్ ఉంటాయి. కాకపోతే థైరాయిడ్ కూడా ఉందంటున్నారు కాబట్టి మెదడులో కొంత నీరు చేరండే అవకాశం కూడా ఉంది. సో రెండిట్లో ఏదైనా చూడాలి. ఒకసారి చూస్తే కొంత ఐడియా వస్తుంది మనకు. ప్రస్తుతానికి డైలీ హెడ్ ఎక్స్ వస్తున్నాయంటే మీరు నొప్పులు మాత్రలు బాగా మింగేసినట్టున్నారు. నొప్పులు మాత్రలు బాగా తెచ్చుకొని మింగేస్తుంటారా? నొప్పులు మాత్రం నిద్ర మాత్రమే వాడలేదు, టైరాయిడ్ మాత్రమే వాడుతున్నాము. అంతకుముందు నొప్పులు మాత్రం నొప్పి వస్తున్నట్టే నెలకు ఒక మాత్ర వాడమన్నారు, అదే వాడాను సార్. అంతే, మళ్ళీ నొప్పులు మాత్రం వాడలేదు. ఇప్పుడు సారిడాన్ అట్లాంటి టాబ్లెట్స్ ఏం వాడలేదా తలనొప్పికి? సారిడాన్ చూసాను, ఏం వాడలేదు సార్. మరి తలనొప్పికి ఏం చేస్తారు? మరి తలనొప్పి వస్తుంటే ప్రశాంతి ఇంటర్ ప్రశ్నకు వస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే సారు అక్కడ కన్నా హాస్పిటల్ చూస్తున్నాడు థైరాయిడ్కి. ఓకే, అది నెలకొకటి వారంకొకటి మాత్రం ఇస్తున్నారు నెల నొప్పులకి. ఓకే, అట్లా పనిచేయదండి. ఇప్పుడు డైలీ వస్తుందంటే మీకు వేరే మందులు ఉంటాయి, దానికి రాకుండా ఆపాలి. రాకుండా ఆపడానికి కొన్ని మందులు ఉంటాయి, తలనొప్పి రాకుండా ఆపడానికి డైలీ మందులు ఉంటాయి, అవి వాడుకోవాలి. అది ఒకసారి వస్తే కనుక నేను చూసి ఎగ్జామిన్ చేసి చెప్తాను మీకు ఏంటి ప్రాబ్లం. అదే సార్, నొప్పులు అంటే మామూలుగా పక్కన డే టైం నుంచి మామూలుగా అల్ట్రాసెట్ కడుతున్నప్పుడు అల్ట్రాసెట్ వాడుతున్నాము. చెప్పండి. అల్ట్రాసెట్ పెద్ద యూజ్ ఉండదు. మీకు నాప్రోసిన్ అని ఉంటుందండి 500 mg, అది తీసుకోండి మీరు ప్రస్తుతానికి. కాకపోతే అది యూజ్ లేదు. మీకు డైలీ తలనొప్పి వస్తుందంటే ఈ మందులు ఇంకేం పనిచేయవు. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, వేరే మందులు ఉంటాయి అవి. అవి డైలీ కొద్ది రోజులు వాడితే కనుక మీకు రాకుండా ఆగిపోతుంది పూర్తిగా. అదే సార్, 1 మంత్ నుంచి ఎంతమంది లేదు సార్, థైరాయిడ్ మామూలుగా 3 ఇయర్స్ నుంచి ఉంది సార్. అదేనండి, మీరు ఒకసారి మీరు ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు ఆ నెప్రోసిన్ అనేది యూజ్ చేస్తే కొంత ఉపశమనం అనేది ఉంటుంది. అండ్ అది కాకుండా మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి డైరెక్ట్గా. మీరు డైలీ వస్తుంది అని అంటున్నారు కాబట్టి హెడేక్, మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యారని అంటే మీకు అర్థమవుతుంది కదా, మీరు చెకప్ చేయించుకుంటే. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్. అలాగే ఇప్పుడు బేసిక్గా మనకి ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా స్ట్రోక్ వచ్చినప్పుడు దాన్ని స్ట్రోక్ అని గుర్తించడం ఎలా, ఎంత టైంలో డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిదంటారు? యా, సో అది విండో పీరియడ్ అండి. మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ స్ట్రోక్ అని మనమే నిర్ధారించుకోవచ్చు, చాలా సింపుల్. అది దాన్ని ఫేస్, ఆర్మ్, స్పీచ్ టైం అంటారు. సో ఫేస్ అంటే ఫేస్ని 2 సమభాగాలుగా ఉంటాయి మనకి, రైట్ లెఫ్ట్ ఫేస్, హాఫ్ ఫేసెస్. మనం నవ్వినప్పుడు యాంగిల్ ఆఫ్ మౌత్ అంటాం, ఈ భాగం అనేది ఈక్వల్గా వెళ్తుందా లేదా చూసుకోవటం. జస్ట్ పేషెంట్ నవ్వమని చెప్పాలి. చెప్పినప్పుడు ఒక సైడ్ ఎక్కువ వెళ్తుంది అనుకోండి, సో ఫేస్లో వీక్నెస్ ఉంది నడదాం. సో ఒక సైడ్ సరిగా పనిచేయట్లేదు, ఫేస్ పనిచేయట్లేదు, 1 పాయింట్. 2 పాయింట్ ఆర్మ్ అంటాం. ఆర్మ్ అంటే మన చెయ్యి, చెయ్యి ఎలా ఉంది, 2 సమానంగా ఒక లైన్లోనే పెట్టమని చెప్తాం. అరచేతులు పైకి ఇలా పెట్టేసి వెయిట్ చేయమని చెప్తాం. గ్రాడ్యువల్ ఒక చేయిలా డ్రాప్ అయిపోతుంటుంది లేదా ఇలా టర్న్ అయిపోతుంది.
ఇలా వాలిపోతుంటుంది. సో ఆర్మ్ కూడా వీక్ ఉంది. సెకండ్ పాయింట్ లెగ్ సో లెగ్ కూడా పడుకొని లేపని చెప్పచ్చు, లేదు నడిచేటప్పుడు కాలు ఈడుస్తున్నాడా లేదా నడకలో మార్పు ఏమైనా వచ్చిందా లేదా చూస్తే ఈ మూడు పాయింట్స్లో 90% ఆఫ్ స్ట్రోక్ అర్థమైపోతుంది మనకి. కొంతమంది రేర్ కేసెస్లో కొంత సమాధానం చెప్పలేకపోవడం, ఆన్సర్స్ చేయలేకపోవడం, పేర్లు చెప్పలేకపోవడం, ఇదేంది చెప్పు అంటే చెప్పలేకపోవడం ఒకటి. తర్వాత నడుస్తున్నప్పుడు కరెక్ట్గా దారి మధ్యలో అంటే ఇప్పుడు ఒక ఒక డోర్లోంచి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఆయనకు మధ్యలో వెళ్ళడం తెలియదు, ఒక సైడ్ అంతా గుద్దుకుంటూ వెళ్తుంటాడు, వస్తువులు ఉంటే తగులుకుంటూ వెళ్తుంటాడు, ఒక సైడే కనిపిస్తుంది ఆయనకి, హాఫ్ భాగం కనిపించదు, అదే మధ్య అనుకుంటాడు అతను. సో దాంతో అన్నీ కొద్ది కన్ఫ్యూజ్గా నడవటం, నడిచేటప్పుడు తగులుకోవటం అట్లా జరగచ్చు. తర్వాత కొంతమందికి తిమ్మిళ్ళు మాత్రమే రావచ్చు, ఒక సైడ్ అంతా ముద్దుగా అయిపోవడం, పట్టేసినట్టు అనిపించటం, నార్మల్ ప్లేస్ నార్మల్ సైడ్కి దీనికి చాలా వ్యత్యాసం అనిపిస్తుంది. తర్వాత ఓన్లీ హ్యాండ్ వీక్నెస్ మాత్రమే వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, చిన్న హ్యాండ్ రైటింగ్లో మార్పు రావటం, ఈ చీర కట్టుకోలేకపోవడం, తలకాయ దూకోలేకపోవటం, పళ్ళు దుమ్ముకోలేకపోవటం, అట్లా కొన్ని పనులు చేయడంలో కష్టం అనిపిస్తుంది. అది కూడా సడన్గా వస్తుంది, స్ట్రోక్ ఎప్పుడు సడన్గా వస్తుంది. సో సడన్గా ఒక పని చేయలేకపోతున్నామంటే ఇండైరెక్ట్గా అది స్ట్రోక్ అని అర్థం. సో దాన్ని మీరు వెంటనే ఇంకా వెయిట్ చేయాల్సింది ఏం లేదు, ఇంకా వెంటనే మీకు ఒక ఫేస్ ఆమ్ స్పీచ్ అంతా చూసుకున్న తర్వాత మాటలో కూడా ఏమైనా మార్పు వచ్చిందా, ఇంతకుముందు ఉన్న మాటకి ఈ మాటకి ఏమైనా తేడా వచ్చిందా, తడబడుతున్నాయా, పదాలు ఉచ్చరించలేకపోతున్నాడా, కొన్ని పదాలు మారిపోతున్నాయా, లేదు ఏ పదం మాట్లాడాలో తెలియక వెతుక్కుంటున్నాడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి అంటే పెన్ అని చెప్పలేకపోతాడు, లేదంటే ఒక సెల్ ఫోన్ చూపిస్తే సెల్ ఫోన్ అని చెప్పలేకపోతాడు, ఈ పలానా వ్యక్తి పేరేంటి అని అడిగినప్పుడు ఆ పేరు చెప్పలేకపోతాడు. సో ఇలా మైండ్ ఫంక్షన్లో తేడా వచ్చింది అనగానే దట్ ఈస్ ఎ స్ట్రోక్. సో దాన్ని ఇంకా కన్ఫర్మ్ మళ్ళీ మద్దలింగ్ ఎక్కడ ఆకూడదు, మీరు డైరెక్ట్గా థ్రాంబోలైసిస్ చేయాలి. థ్రాంబోలైసిస్ చేయాలంటే 4.5 hours టైం ఉంది మనకి, 3 hours ఇస్ ద బెస్ట్. 3 hours లోపల అయితే ఎక్కువ ఛాన్స్ కరిగేదానికి, ఎక్కువ అంటే ఎందుకంటే గడ్డ అప్పుడే ఫామ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని బౌస్ చేసేయచ్చు మనం. సో కాబట్టి 3 hours లోపల ఒక న్యూరాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి, న్యూరాలజిస్ట్ సౌకర్యం ఉన్న హాస్పిటల్కి రీచ్ అయిపోవాలి. మధ్యలో బీపీ చూపించుకోవటం కానీ, ఫస్ట్ ఎయిడ్కి మందులు మింగటం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే మీకు ఫస్ట్ ఎయిడ్ ఏమీ లేదు. ఫస్ట్ ఎయిడ్ అంటే థ్రాంబోలైసిస్, ఎందుకంటే రక్తం ఆగిపోయినప్పుడు రక్త సరఫరా ఇవ్వడం అనేది మనం చేయాల్సిన పని. రక్త సరఫరా ఎలా ఇవ్వగలుగుతాం మనము, న్యాచురల్గా అదే ఆల్రెడీ గడ్డ కట్టి కరిగిపోవడం అనేది జరగాలి. న్యాచురల్గా జరగట్లేదంటే మనం ఆర్టిఫిషియల్ మందు ద్వారా ఇచ్చి రక్తం గడ్డ కరిగించాలి. సో ఈ థ్రాంబోలైసిస్ అనేది అదే. కాకపోతే అది టైం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అక్కడ నర్వ్స్ అనేటివి డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, కాబట్టి థ్రాంబోలైసిస్ చేసి ఉపయోగం లేకుండా అయిపోతుంది. కాబట్టి మీకు ఆ 4.5 hours నర్వ్స్ని సేవ్ చేసుకునే దానికి ఉన్న టైం అదే కాబట్టి ఇంకా ఎక్కడ ఆగకూడదు. అది స్ట్రోక్ కాదా అనేది మీకు ఈ నేను చెప్పిన సింపుల్ క్లూస్ తోటే మీకు అర్థమైపోతుంది. ఓకే సార్, హారిక గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. హారిక గారు నమస్తే అండి. హారిక గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే సార్. నమస్తే మా, చెప్పండి సార్. మా ఫాదర్ కి 70 years ఉన్నాయి సార్. సడన్ గా కాలు చెయ్యి కదిలించలేదు. ఓకేమ్మా. మేము తెలియక సోడియం తగ్గింది అని అనేసి వేరే జనరల్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు మామూలుగా సెలైన్ పెట్టి పంపించేశారు సార్. 2 days అలాగే లేట్ అయిపోయింది. తర్వాత మరీ కొంచెం సివియర్ గా ఉన్న తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది, బ్రెయిన్ స్ట్రోక్ అన్నారు. అట్లా రైట్ సైడ్ హ్యాండ్ లెగ్ రెండు పడిపోయాయి, పారాలసిస్ అని చెప్పారు. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందమ్మా వచ్చి? ఇంచుమించు 2 months అవుతుంది సార్. ఇప్పుడు నడుస్తున్నారా, కొద్దిగా మూమెంట్ ఉందా? లేదు సార్, చెయ్యి మాత్రం కదిలిస్తారు, కాలు కొంచెం కదిలిస్తారు. అంటే దాంతో పాటు సోడియం పొటాషియం తగ్గిపోయింది, షుగర్ మాత్రం హై అయిపోయింది సార్. ఓకే. సో అవి సోడియం పొటాషియం షుగర్ అనేది సింపుల్ ప్రాబ్లమ్స్, అవి చాలా చిన్న ప్రాబ్లమ్స్. అవి మందులు వాడేసి కొద్దిగా ఇన్సులిన్ టాబ్లెట్స్ మార్చుకుంటే పోతుందమ్మా, అది ప్రాబ్లం కాదు. కానీ మెదడులో క్లాట్ అవ్వడం అనేది మేజర్ సమస్య, అది ఇర్రివర్సిబుల్ గా కొంత డ్యామేజ్ జరిగిపోయింది అప్పటికే. సో ఇప్పుడు దాని నుంచి రికవర్ అవడం అంటే కొంత న్యాచురల్గా రికవర్ అవుతారు వాళ్ళు. ఒక 3 months 6 months వెయిట్ చేయగలిగితే కాలు కొంచెం స్టిఫ్ అవుతుంది, స్టిఫ్ అయినప్పుడు కొద్ది కొద్దిగా ఆ కాళ్ళు అలా పెట్టుకొని నడవడం స్టార్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ అలా వచ్చినప్పుడు అసలు ఏమి ఫుడ్ కూడా తీసుకోలేకపోయారు సార్, రైస్ ట్యూబ్ వేశారు. ఇప్పుడు ఒక పర్వాలేదు సార్, ఏం పెట్టినా కొంచెం తింటారు, టాబ్లెట్స్ అవి తింటున్నారు, కానీ రికవరీ అయితే ఏం కనపడలేదు సార్. మాకు 2 months నుంచి అలాగే పెట్టినే ఉన్నారు. రికవరీ చాలా స్లోగా ఉంటుందమ్మా. కూడా కాళ్ళు అసలు నేల మీద ఆన్సర్ లేకుండా ఉన్నారు సార్.
రికవరీ చాలా స్లోగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద చెట్టును కొట్టేశారనుకోండి, మళ్ళీ అంత చెట్టు డెవలప్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? స్లోగా వస్తుంది. మీరు నీళ్ళు పోస్తుండాలి, వెయిట్ చేస్తుండాలి, అంతే. సో మీరు ఇప్పుడు కొత్తగా మందులో లేకపోతే డాక్టర్స్ ఏం చేయలేరు దానికి. మీరు వెయిట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉండండి, ప్రతి కీలను కదిలిస్తూ ఉండండి, కొంత సపోర్ట్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఇంకోసారి క్లాట్ అవ్వకుండా ఆల్రెడీ మీకు కొన్ని మందులు రాసుంటారు కాబట్టి ఆ మందులు మాత్రం వాడుతూనే ఉండండి. ఒక 3 మంత్స్ కానీ అట్లా ఏముండదు అమ్మా. అవన్నీ చిన్న చిన్న సింప్టమ్స్ ఉంటాయి, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటాడు ఆయన, నేను ఇలా అయిపోయానని చెప్పి ఆలోచించడం, నిద్ర మేలుకోవడం, కోపం, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. దానికి కూడా మనకు వేరే మందులు వాడుకుంటూ వాటన్నిటినీ ట్రీట్ చేయొచ్చు. మీకు సోడియం తగ్గిన ట్రీట్ చేయొచ్చు, వీటన్నిటికి కూడా సపరేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి మానిటర్ చేసుకోవచ్చులేండి, అదేం ప్రాబ్లం లేదు మీకు. వీటితో పాటు మా ఫాదర్ కి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి డీజెస్ చేస్తారు యూరాలజిస్ట్, అవన్నీ కూడా ట్రీట్మెంట్ లోబడిపోతాయి అమ్మా. అది కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోండి, అది పెద్ద ప్రాబ్లం కాదు, అవన్నీ కూడా ట్రీట్ చేయొచ్చు మనం, ప్రాబ్లం ఏం లేదు. రికవర్ అంటే మీకు న్యాచురల్ పద్ధతిలో కొంతవరకు రికవర్ అవుతారు వాళ్ళు. 3 to 6 మంత్స్ వెయిట్ చేయగలిగితే మీరు ఈ లోపల ఏమి ఇబ్బందులు లేకుండా, ఇన్ఫెక్షన్స్ ఏం రాకుండా, షుగర్ డౌన్ అవ్వకుండా, షుగర్ ఎక్కువ కాకుండా, సోడియం పొటాషియం మానిటర్ చేసుకుంటూ, ఫుడ్ బాగా పెడుతూ, టాబ్లెట్స్ కరెక్ట్ వాడుతుంటే ఒక 3 to 6 మంత్స్ మీరు వెయిట్ చేయగలిగితే, సో గ్రాడ్యువల్గా ఆయన మెల్లగా నడవడం స్టార్ట్ చేస్తాడు, తన పాటికి తను పనులు చేసుకోవడం, ఇంట్లో తిరగడం, బాత్రూమ్కి వెళ్ళడం, ఒకరి మీద ఆధారపడకుండా ఆయన స్టేజ్, ఆయన పనులు ఆయన చేసుకునే స్టేజ్కి తీసుకురావచ్చు అమ్మా. అదే సార్, అసలు ఏం రికవర్ కనపడిపోయేటప్పటికే మేము చాలా, ఏం భయం ఏం లేదు, వస్తుంది. చాలా మంది ఇంకా 0 పవర్ నుంచి కూడా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి వెయిట్ చేయండి. ఓకే మేడం, మీరు మీరు ఒక పని చేయండి, మీరు అంటే ఇంకా ఫర్దర్ గా మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చా, మార్చమంటారా అని అడిగారు కాబట్టి డాక్టర్ డాక్టర్ గారి దగ్గరికే రండి. మీరు ఎక్కడ, ఏ ఊరు? పొదలకూర, హర్నాథ్పురమే కదా. సో మనకి హాస్పిటల్ కూడా అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మనకి S2 దగ్గరలోనే. అవును మేడం, దాని గురించి చాలా మంది చెప్పారు, మేము తీసుకురావాలని అనుకున్నాము. ఇప్పుడు సడన్ గా టీవీ చూస్తుంటే సార్ది లైవ్ ఇచ్చున్నారు, వెంటనే ఫోన్ చేశాను మేడం. అదే, మీ పాత రిపోర్ట్స్ అవి ఉన్నా కూడా తీసుకోరండి, నేను 24/7 ఎమర్జెన్సీ నెంబర్ కూడా ఇస్తాను. ఓకేనా? సో నెంబర్ వచ్చేసి 888-5429-580. ఇది నేను మధ్యలో రిపీట్ చేస్తాను, మీరు లైవ్ మధ్యలో ఎప్పుడైనా రాసుకోండి. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్. అలాగే ఇప్పుడు మనకి మీరు ఖచ్చితంగా ఈ థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అనేది 4 అవర్స్లో తీసుకోమన్నారు. ఒకవేళ వాళ్ళకి అందుబాటులో లేకపోతే 4 అవర్స్ దాటిన తర్వాత ఎంత టైంలో తీసుకునే అవకాశం ఉంటే బెస్ట్? అండి మాక్సిమం 6 to 12 అవర్స్ కూడా వేసిన రోజులు ఉన్నాయి, 24 అవర్స్ కూడా వేయచ్చు, అంటే డిపెండ్స్ అనమాట. స్పెషల్ కేసెస్లో వేస్తాం, కొంతమందికి చిన్న మెదడులో క్లాట్స్ ఉంటాయి, అక్కడ ఒక ట్రయల్ అనమాట, జస్ట్ ఒక ట్రై చేస్తాం, అంటే పని చేయొచ్చు పని చేయకపోవచ్చు కానీ, బట్ వీ కెన్ ట్రై, దానివల్ల నష్టం తక్కువ ఉంటుంది. అదే మీకు కొన్ని ప్లేసెస్లో లేదా గడ్డ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు అంత రిస్క్ చేయలేం, 4.5 అవర్స్ దాటాక ఇవ్వడానికి లేదు. అలాంటి వాళ్ళకి ఇస్తే, ఒకవేళ పొరపాటున ఇస్తే ఏమవుతుందంటే, రక్తనాళం ఒకసారి ఓపెన్ అయిపోయి గష్ లాగా బ్లడ్ వచ్చేస్తుంది, బ్లడ్ వచ్చేస్తే లీక్ అయిపోతుంది. లీక్ అయిపోయేసి ఏ గడ్డ కంటే మీకు ఈ లీక్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అయిపోయి పేషెంట్ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి స్ట్రిక్ట్గా మనకు ఈ పేషెంట్కి ఇవ్వచ్చా లేదా అనేది ఒక గైడ్ లైన్స్ ప్రకారం పోవాల్సి వస్తుంది. సో ఫిట్ అయినాడు, పేషెంట్కి ఆల్ ఎలిజిబుల్ క్రైటీరియా ఉంది, ఇతనికి ఇస్తే లాభం జరుగుతుంది, నష్టం తక్కువ ఉంది అన్నప్పుడే మనం ప్రొసీడ్ అవుతాం. కొంతమంది లేట్గా వచ్చారు, మీరు చెప్పినట్టు 6 గంటలకు వచ్చారనుకోండి, మేము 6 గంటలకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కొంతమందికి చాలా బాగా పనిచేసింది కూడా. దాంట్లో ఏమైందంటే స్ట్రోక్ స్టట్టరింగ్ హెమిప్లీజియా అంటారు, అంటే ఒక నత్తిలాగా, అంటే జస్ట్ అలా వస్తుంది వెళ్ళిపోతుంది, అలా వస్తుంది వెళ్ళిపోతుంది, అంటే కరెక్ట్గా ఎక్కడ స్టార్ట్ అయింది స్ట్రోక్ అనేది తెలియదు మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి నేను ఒకసారి తిమ్మిరి వచ్చి ఉంటుంది, ఆ తిమ్మిరి పోతుంది, కాసేపు చేయి పని చేయకుండా పోయి ఉంటుంది, అది మళ్ళీ బాగా అయిపోతుంది. సో మళ్ళీ కాసేపు మాట పోతుంది, మళ్ళీ అది బాగా అయిపోతుంది, సడన్గా ఒకసారిగా ఒకసారి అంతా పని చేయకుండా మారిపోతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది స్ట్రోక్, ఎంతసేపు అయింది అని చెప్పడం చాలా కష్టం. సో అలాంటప్పుడు కొంత ఈ MRIలో మనకు కొంత ఐడియా వస్తుంది, ఈ క్లాట్ కొత్తగా వచ్చిన క్లాట లేదు చాలా గంటల నుంచి ఉన్న క్లాట అనే దానికోసం కొన్ని ఇమేజింగ్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. కొత్తగా వచ్చింది ఫ్రెష్ క్లాటే ఉంది అనుకున్నప్పుడు మనం సేవ్ చేయగలిగిన ఏరియా ఎంత ఉంది, సేవ్ చేయలేని ఏరియా ఎంత ఉంది కూడా మనకి MRIలో ఒక ఐడియా వస్తుంది. సో దాంతో ఏమవుతుందంటే మీకు ఆ సేవ్ చేయగలిగిన ఏరియా ఉంది అంటే
ఎక్కువ ఉందండి, దాన్ని పెనంబ్రా అంటాము. అది ఎక్కువ సేవ్ చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, టైంతో నిమిత్తం లేకుండా కూడా ఒక్కొక్కసారి థ్రంబలైజ్ చేయొచ్చు. ఓకే, బట్ అది రేర్ కేసెస్లో. అంటే మనం కన్ఫర్మ్గా ఇతనికి యూజ్ ఉంటుంది అని కొంత ఇమేజిలాజికల్గా కొంత ఎవిడెన్స్ ఉంది అంటే అప్పుడు ప్రొసీడ్ అవుతుంది. ఓకే, మల్లికార్జున్ గారు లైన్లో ఉన్నారు సార్, తీసుకుందాం. మల్లికార్జున్ రెడ్డి గారు నమస్తే అండి. మల్లికార్జున్ గారు నమస్తే సార్, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి మల్లికార్జున్ రెడ్డి గారు. సార్ చెప్పండి. చెప్పండి సార్. నాకు నా ఏజ్ 46. ఓకే, 30 ఇయర్స్ అంటే 14 సంవత్సరాలు బ్యాక్ ఒకసారి స్ట్రోక్ వచ్చింది సార్, నైట్ టైము నిద్రలో. తర్వాత 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక 4 మంత్స్ బ్యాక్ వచ్చింది సార్. ఎలా వచ్చింది స్ట్రోక్ అంటే? స్ట్రోక్ అంటే ఎలా వచ్చిందండి? నైట్ లో కాళ్ళు చేతులు కొట్టుకోవటం, నాకు తెలియదు, అన్కాన్షియస్ లో ఉన్నా నేను. ఓకే, కాళ్ళు చేతులు కొట్టుకోవటం అలా అన్కాన్షియస్ అయిపోతే మళ్ళీ నెల్లూరు తీసుకెళ్లారు అపోలో హాస్పిటల్కి. అయితే మీ ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ ఏం లేవండి, అది అనుకోకుండా వచ్చేసింది అని మెడిసిన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ అది ఫిట్స్ అండి, అవి స్ట్రోక్ కాదు, అది ఫిట్స్. ఫిట్స్ అవి కొంతమందికి మూర్చవ్యాధి అంటాం, అది మూర్చవ్యాధి ఉన్న వాళ్లకు రిపీటెడ్ గా అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. కాబట్టి అది ఎప్పుడు వస్తుందో ముందే తెలియదు, కాబట్టి ప్రతిరోజు టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి. ఫిట్స్ అనేది జస్ట్ కరెంట్ షాక్ లాగా వస్తుందండి, సడన్ గా మెడల్లో ఒక పిడుగు పడినట్టుగా వస్తాయి నరాల్లో. సో దాన్ని మనం ముందే గెస్ చేయలేం కాబట్టి ప్రతిరోజు మందులు వాడుతూ ఉండాలి. ఎంతకాలం అనేది అది ఒక్కొక్క పేషెంట్కి ఒకలా ఉంటుంది, ఒక్కొక్క రకరకాల ఫిట్స్ ఉంటాయి దాంట్లో, రకరకాల ఫిట్స్కి ఒక్కొక్క టైం లిమిట్ ఉంటుంది. యూజువల్గా 5 సంవత్సరాల వరకు అయితే వాడాల్సి వస్తుంది మీకు. సార్ 5 సంవత్సరాలు మినిమం వాడాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. ఈ ఫిట్స్ కి దీనికి స్ట్రోక్ డిఫరెన్స్ ఉంటుంది అంటే కదా, పక్షవాతానికి స్ట్రోక్ అంటే పక్షవాతం అంటే మెదడులో రక్తం గడగడిపి ఒక భాగం పూర్తిగా పనిచేయదు, పర్మనెంట్గా పనిచేయకుండా పోతుంది. సార్ ఫిట్స్ అలాగా జస్ట్ ఒక మెదడులో అంతా కూడా ఒకసారి షాక్ వచ్చినట్టు వస్తే, కరెంట్ షాక్ వచ్చినట్టు నరాలన్నీ బిగించేస్తే ఒక 5-10 నిమిషాలు మళ్ళీ బాగవుతాయి. ఓకే ఓకే సార్. ఇదేమో డేంజర్ సార్ ఇది? ఇది మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేస్తే ఒక్కోసారి కంటిన్యూగా ఫిట్స్ వచ్చి కోమలాకి వెళ్ళి మనిషి ప్రాణానికి కూడా ప్రమాదం రావచ్చు. రెండోది ఏంటంటే ఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవింగ్లో ఉన్నారు, ఫిట్స్ వచ్చేసింది, ట్రాఫిక్లో పడిపోవచ్చు కదా, బిల్డింగ్ పైన ఉన్నారు, ఫిట్స్ వచ్చింది, పడిపోవచ్చు కదా. సో బాడీకి ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి ఫిట్స్ రాకుండా ప్రతిరోజు మందులు మింగాల్సి వస్తుంది. ఫిట్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఈ 2 ప్రాబ్లమ్సే, కంటిన్యూగా ఫిట్స్ వచ్చి కోమాలకు వెళ్ళిపోవడం, రెండోది ఫిట్స్ వచ్చినప్పుడు బాడీ ప్రొటెక్షన్ లేక బాడీకి డ్యామేజ్ జరగడం. ఓకే అండి, థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు. ఓకే సార్, అలాగే ఈ థ్రాంబోలైసిస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటారు స్ట్రోక్కి? యా, ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఒక రక్తనాళం బ్లాక్ అయిపోయింది. ఎందుకు బ్లాక్ అయింది అంటే అక్కడ రక్త ప్రసరణ జరగకుండా రక్తం గడ్డ అనేది అడ్డపడిపోయింది. సో ఒక పైప్కి ఏదైతే మనకు మట్టి అడ్డపడిపోతే మనం ఏం చేస్తాం, కొద్దిగా క్లీన్ చేస్తే బ్లడ్ మళ్ళీ పైప్లో వాటర్ అంతా ఫ్లో అయిపోతుంది కదా, అట్లా ఆ బ్లాక్ని మనం రిమూవ్ చేస్తున్నాం. ఎలా రిమూవ్ చేస్తామంటే బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, ఆ క్లాట్ కరిగించే ఎంజైమ్స్, ఫైబ్రినోలైటిక్ ఎంజైమ్స్ అంటారు. ప్రతి చోట మనకు తెలియకుండా చాలాసార్లు గడ్డలు కడుతూనే ఉంటాయి. అప్పుడేం చేస్తుంది, బాడీ అలర్ట్ అయిపోయి ఆ గడ్డని వెంటనే ఈ ఫైబ్రినోలైటిక్ ఎంజైమ్ రిలీజ్ చేసి వెంటనే దాన్ని క్లాట్ కరిగించుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి గడ్డ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఆ డోస్ సరిపోదు, అంటే మన బాడీలో ఉత్పత్తి అయ్యే ఫైబ్రినల్ ఎంజైమ్స్ అనేటివి ఆ క్లాట్ని కరిగించే శక్తి వాటికి ఉండదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆర్టిఫిషియల్గా బ్లడ్లోకి ఆ ఫైబ్రినటిక్ ఎంజైమ్స్ పంపిస్తాం. ఈ థ్రాంబోలైటిక్ ఏజెంట్ ఏదైతే ఉందో అది ఒక ఎంజైమ్. సో అది పోయేసి ఏం చేస్తుంది, ఆ క్లాట్ని డైజెస్ట్ చేసేస్తుంది. సో డైజెస్ట్ చేసినప్పుడు ఏమైతే ఆ బ్లాక్ క్లియర్ అయిపోయేసి బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది ఒక మ్యాజిక్ లాగా అనమాట, మనకు ఒక 3-4 అవర్స్ మనం సేవ్ చేయగలిగితే, ఆ లోపల కనుక మనం ఆ రక్తం మళ్ళీ రీసరఫరా చేయగలిగితే మనకు ఆ రక్తన ఆ కణాలన్నీ కూడా మళ్ళీ తిరిగి నార్మల్గా పనిచేస్తాయి, అసలు ఏముండదు, కంప్లీట్లీ నార్మల్ అయిపోతుంది. ఓకే సార్, రహమత్తునిసా గారు లైన్లో ఉన్నారు, తీసుకుందాం. రహమత్తునిసా గారు నమస్తే అండి. రహమత్తునిసా గారు నమస్కారం మేడం. నమస్తే అండి. టీవీ చూడకుండా మీ సమస్య ఏంటో క్లియర్ గా డాక్టర్ గారికి చెప్పండి. సరే మేడం. చెప్పమ్మా. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి.
సార్ మా వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. ఓకేమా. మీ దగ్గర కూడా ఒకసారి తీసుకొచ్చాను సార్. ఓకే. మీ దగ్గర కూడా తీసుకొచ్చాను సార్ ఆయన ఒకసారి. ఆయన మళ్ళీ నడవలేని పరిస్థితిలో ఉన్నారు సార్. ఓకేమా. ఇప్పుడైతే నడుస్తున్నారు సార్ కానీ చెయ్యి రావట్లేదు సార్. చేతి వేళ్ల దగ్గర కొద్దిగా ప్రాబ్లం ఉంటుందమ్మా. చేతి వేళ్ళు స్పీడ్గా కదలవు, అదొక్కటే మెయిన్ సమస్య. ఈ స్ట్రోక్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే చేతి వేళ్ళు స్పీడ్గా కదలవు, కాబట్టి చేతి పని చేయలేడు ఆయన, అదొక్కటే పెద్ద ప్రాబ్లం. దాన్ని 90% వాళ్ళకు రాదమ్మా, కొంతమందికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కొంత బాళ్ళు అట్లా కొంత ఎక్సర్సైజ్ చేసుకుంటూ చేతితో కొన్ని పనులు చేస్తూ ఉంటే కొంతమందికి రికవర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అవి తక్కువ మందిలో అట్లా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. చేతి వేళ్ళ దగ్గర ఆగిపోతుంది. అతను ఎక్సర్సైజ్లు అవి చేస్తాడు సార్. ఆ చేయి బాగా అక్కడ వరకు ఎత్తుతాడు, ఎక్సర్సైజ్లు చేస్తాడు, కొద్దిగా చేతిని పైకి ఎక్కుతాడు, అలాంటి పనులు చేస్తాడు సార్. అదే వేళ్ల దగ్గర రాదు, మెయిన్ చెయ్యి భుజం దగ్గర లేపుతారు, మోచే దగ్గర బాగానే కదిలిస్తారు, ఇవన్నీ లేపుతారు. కానీ ఉపయోగం లేదు కదా మీకు. చేతి వేళ్ళు పనిచేయనప్పుడు చెయ్యి ఉన్నావా లేకపోయినా పెద్ద యూజ్ ఏం లేదు. చేతి ఏదైనా పట్టుకోవడానికి స్పీడ్గా పట్టుకోలేడు కదా, సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. యా రామతుని సగారు, దానికి ఏంటి ట్రీట్మెంట్ అని అంటే మీరు డాక్టర్ గారిని కలవడమే ట్రీట్మెంట్. ఓకేనా. సో మీరు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఓకే. హాస్పిటల్ వచ్చేసి అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మనకి S2 లైన్ లోనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్. సార్, అలాగే ఈ థ్రాంబోలైసిస్ అనేది ఎవరెవరికి చేయొచ్చు అంటారు? జనరల్గా 18 ఇయర్స్ లోపల వాళ్ళందరికి చేస్తామండి. పిల్లల్లో కూడా 18 ఇయర్స్ తర్వాత జనరల్గా 18 ఇయర్స్ లోపల అయితే ఎక్స్పీరియన్స్ లేదు. 18 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు మధ్యలో ఉన్న వాళ్ళందరికీ చేస్తాము. ఈవెన్ 18 ఇయర్స్ లోపల వాళ్ళకు కూడా కొంత డేటా అక్యుమిలేట్ అవుతుందన్నమాట. కొంత చేయొచ్చు సేఫ్ అనేది, డోసెస్ వైజ్ కొంచెం స్టడీ జరుగుతున్నాయి. 80 ఇయర్స్ తర్వాత కూడా కొంతమందికి రిలేటివ్ కాంట్రాఇండికేషన్ అంటాం, కొంత రిస్క్ తీసుకొని చేయాల్సిన సిచ్యువేషన్స్ అవన్నీ కూడా 18 to 18 ఇయర్స్ ఏజ్ వైజ్ చూస్తే. తర్వాత ఇంకా ఎవరికి చేయొచ్చు అంటే క్లాట్ సైజ్ని బట్టి. మెయిన్ డిటర్మినింగ్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ మనం చూసుకోవాల్సింది అంటే స్కాన్ తీస్తాం. ఫస్ట్ పేషెంట్ రాగానే స్కాన్ తీయాలి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా సార్ ఏంది ఫస్ట్ స్కాన్ రాసేసారు నాకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేదు అనుకుంటే అది పొరపాటు అండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా, మీకు రక్తం పలుచుకుంచే మందులు ఇంటికాడే మింగిచ్చేస్తారు, లేకపోతే బీపీ తగ్గించే మందులు నోటి కింద నాలుగు కింద పెట్టేసి బీపీ తగ్గించేసేయటం, ఇమీడియట్గా కొన్ని ఇంజెక్షన్లు సెలైన్ పెట్టి పంపేయటం, ఇట్లా చేయనేకూడదు. ఎందుకంటే మనకు బ్రెయిన్లో క్లాట్ అయిందా బ్లీడ్ అయిందా తెలియదు. ఎందుకంటే రెండు ఒకలాగే ఉంటాయి. మనకు స్కాన్ తీయందే అది క్లాట్ అయిందా బ్లీడ్ అయిందా తెలియదు. సో స్కాన్ తీసిన వెంటనే అది సింపుల్ సిటీ స్కానే సరిపోతుంది మనకు. ఒకవేళ మీకు MRI దొరకలేదు అనుకోండి, MRI కూడా అవసరం లేదు మనకు. సిటీ స్కాన్ తీసినా తెలిసిపోతుంది. సిటీ స్కాన్లో ఏం తెలుస్తుంది అంటే బ్లీడింగ్ ఉంటే మనకు ఇమీడియట్గా తెలుస్తుంది. క్లాట్ అంటే ఒక్కోసారి కొంచెం టైం పట్టచ్చు సిటీలో కనిపించడానికి. MRI అయితే మనకి ఇమీడియట్గా తెలుస్తుంది, కానీ సిటీలో ఒకసారి కొంచెం టైం పడుతుంది. అయినా మనకు అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే పేషెంట్ చూస్తే మనకు స్ట్రోక్ ఉందని తెలిసిపోయింది, మెదడులో బ్లీడింగ్ లేదు అని తెలిసిపోయింది. ఇండైరెక్ట్గా అది క్లాట్ అని అర్థం. సో క్లాట్ ఉంది అని తెలిసిన తర్వాత మనకి ఆ సైజ్ని మనం అసెస్ చేసుకోవాలి. మోర్ దాన్ 1/3 టెరిటరీ అంటాం. అంటే మూడంతుల్లో 2 అంతులు భాగం బాగుంది, 1 అంతు భాగమే డ్యామేజ్ అయింది అనుకున్నప్పుడు, అంటే హాఫ్ బ్రెయిన్, ఒక హాఫ్ బ్రెయిన్ తీసుకొని దాంట్లో 3 భాగాలుగా డివైడ్ చేస్తే 2 భాగాలు బాగానే ఉన్నాయి, 1 భాగానికే క్లాట్ వచ్చింది, దానికంటే తక్కువ ఉంది అంటే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ థ్రాంబోలైసిస్. అంతకంటే ఎక్కువ క్లాట్ ఉంది అంటే అది రిస్క్ అనమాట. సో అప్పుడు మనము మళ్ళీ స్పెషల్ కేసెస్లో కొంచెం స్టడీ చేసి తనకి యూజ్ ఉంటుందా లేదా అనేది మళ్ళీ కొంత స్టడీ చేయాల్సి వస్తుంది, ఎక్కువ సైజ్ ఉన్నా కూడా. సో జనరల్గా 1/3 కంటే తక్కువ డ్యామేజ్ అయింది, బ్రెయిన్లో 1/3 టెరిటరీ కంటే ఎక్కువ డ్యామేజ్ కాలేదు అనేది ఎలిజిబిలిటీ అనమాట. అలాంటి వాళ్ళకి థ్రాంబోలైసిస్ చేయొచ్చు, ఈ కేటగిరీలోకి వస్తాడు. ఓకే సార్, రమణయ్య గారు లైన్లో ఉన్నారు, తీసుకుందాం. రమణయ్య గారు నమస్తే అండి. హలో రమణయ్య గారు, నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్తే రమణయ్య గారు, చెప్పండి. ఏ ఇయర్ అండి ఇప్పుడు ఇంటర్మీడియట్? ఎక్కడ, హాస్టల్ ఇంట్లోంచి వెళ్తుందా? ఓకే. సో ఎట్లా, బైపీసీ ఎంపీసీ? బైపీసీయా ఎంపీసీయా అంటున్నారు డాక్టర్ గారు. ఓకే. సో చెప్పండి. ఇంతకుముందు మామూలుగా బాబుది కళ్ళు నొప్పులు తలనొప్పి వస్తుంటే మా నెల్లూరులోనే
మార్నింగ్ 6:30 క్లాసెస్ వాళ్ళకి ఆ టైం నుంచి 1 అవర్ వరకు హెడ్ఏక్ వస్తున్నాను సార్. అదే టైంలో వస్తుంది, కొన్ని సందర్భాల్లో 1 అవర్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో రోజంతా కూడా అలాగే ఉండిపోతుంది. అది కంటిన్యూగా ఉంటుందా లేదా ఒక నెల ఎన్నిసార్లు రావచ్చు అండి? అది కంటిన్యూగా ఉంటుందా లేదనంటే నెలలో ఎన్నిసార్లు వస్తుంది? ప్రతిరోజు కంటిన్యూగా వస్తుంది అంట మేడం. ఓకే సార్, వస్తుంది సార్. అది ఓకే అండి. ఇప్పుడు వస్తుందంట సార్. అది వచ్చినప్పుడు ఏంటంటే నిద్రపోవాలా అన్నట్లుగా అనిపిస్తుందంట. కొద్దిసేపు నిద్రపోతే మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ రాదంట సార్. యా, ఇది క్లియర్ గా నరాల ప్రాబ్లం, మైగ్రేన్ అంటారండి దీన్ని. దీనికి ఏం చేస్తారంటే అది తెలియక మీరు కంటి డాక్టర్ పోవటం, వాళ్ళు ఏదో అద్దాలు ఇవ్వటం, దీనికి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అవన్నీ పాతకాలంలో తలనొప్పి అంటే అద్దాలు పెట్టుకుని తిరిగేవాళ్ళు, అవన్నీ ఏం లేవండి. యాక్చువల్ ప్రాబ్లం మెదడులో, మెదడులో నరాల్లో ప్రాబ్లం. నరాలు అలసిపోతున్నాయి, నిద్ర సరిపోవట్లే, ఎక్కువ వర్రీ అవుతుంటుంది, ఎక్కువ చదవడము, ఫోకస్ చేయడము, అలసిపోవడం జరుగుతుంటుంది. దానివల్ల రిపీటెడ్గా మైగ్రేన్ అటాక్స్ వస్తున్నాయి ఆమెకి. సో దానికి మైగ్రేన్ అటాక్స్ రాకుండా ఆపే మందులు కొన్ని వాడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ సైట్ ఏదైనా ఉండి కనపడడం కష్టంగా ఉందంటే మీరు అద్దాలు వాడడం తప్పేం లేదు, కానీ తలనొప్పులు తగ్గవు. మీకు అద్దాలు పెట్టినంత మాత్రం తలనొప్పులు తగ్గవు. తలనొప్పికి కొన్ని మందులు వాడుకోవాలి. మందులు వాడుకుంటే మీరు ఆ మందులు కూడా జాగ్రత్త వాడాలి. కొంతమంది పిల్లల్లో, యంగ్ లేడీస్లో మందులు వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, బరువు పెరిగిపోవడం అట్లా. అవి లేకుండా కొన్ని జాగ్రత్త, కొన్ని మందులు వాడే అవకాశం ఉంది. అట్లా వాడితేనే తగ్గుతుంది, వేరే ఆప్షన్ లేదు మీకు. యా ఓకే రమణయ్య గారు, మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వాలనుకుంటే డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పొగతోట నెల్లూరు. ఓకే ఓకే. కొడవలూరు నుంచి కమల్ గారు, నమస్తే అండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే నమస్తే కమల్ గారు. నా పేరు కమల్ అండి. మా పాప పేరు తేజస్వి. ఆ పాప పుట్టినప్పటి నుంచి మెదడు కొద్దిగా ఒట్టినట్టు నిలబడడం, కంచికామా స్పెషాలిటీ హాస్పిటల్లో చాలా దగ్గర చూపించాము, ఏం తగ్గలేదు. ఇప్పుడు ఇప్పటికీ ఫీల్స్ వస్తుంది, మాటలు వస్తాము. దానికి ఇదంతే మేడం, ఇంకేమన్నా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుంది అని అడగదామని ఫోన్ చేస్తాను. డాక్టర్ గారు ఉన్నారు, చెప్తారు మీకు. యాక్చువల్లీ బ్రెయిన్ డ్యామేజ్ అనేది చిన్నప్పుడే జరిగిపోతే, గ్రోయింగ్ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతే అది పూర్తిగా ఎప్పటికీ రికవర్ కాదండి. అది దాన్ని పూర్తిగా మనము బ్రెయిన్ని తిరిగి సృష్టించలేము, ఎవరు చేయలేరు అది. సో కాకపోతే మనం చేయగలిగేది ఏంటంటే బ్రెయిన్లో రిపీటెడ్గా ఫిట్స్ ఏదైతే వస్తున్నాయో వాటిని కంట్రోల్ చేయొచ్చు. మీరు వాడుతున్న మందులు అడ్జస్ట్ చేయాలి. మీరు మందులు వాడుతున్నా కూడా ఫిట్స్ వస్తున్నాయంటే అది సరిగా సరిపోవట్లేదు, డోస్ సరిపోవట్లేదు, లేదు మందు సరైన మందులు వాడటం లేదని అర్థం. అది కంచికామక్షేత్రం ట్రస్ట్ హాస్పిటల్లో చూపించాం సార్. అట్లాగే డిఎస్ఆర్ హాస్పిటల్లో చూపించాము, మినిమం అయినా తగ్గడం లేదు సార్. అది వస్తానే ఉంది, మేము డబ్బులు చాలా పెట్టి ఇదే మేము. లేదండి, అవి మందులు అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అవసరమైతే చిన్న ఆపరేషన్స్ ఉంటాయి, దానికి బ్రెయిన్ ఆపరేషన్స్ చేసైనా కంట్రోల్ చేయొచ్చండి. వాటిని కొద్దిగా మొండిగా ఉండొచ్చు, మేబీ మొండిగా ఉండే ఫిట్స్ కూడా ఉంటాయి. మొండిగా ఉన్నంత మాత్రాన మనం ట్రీట్మెంట్ చేయలేమనేది ఏం లేదు, ఎలాంటి ఫిట్స్ అయినా కంట్రోల్ చేయొచ్చు. మీరు కంటిన్యూగా మందులు మార్చుకుంటూ వెళ్ళాలి. మీరు అదే మందులు వస్తున్నా కూడా వాడుతున్నా ఉపయోగం లేదు. ప్రతి నెల తీసుకోబోతాను సార్ డాక్టర్. ప్రతి ఎవ్రీ మంత్ కంపల్సరీ తీసుకోబోతాను సార్. డోసెస్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి, కొద్దిగా హై డోస్ వాడాల్సి వస్తుంది. వాడి అప్పటికి తగ్గకపోతే చిన్న ఆపరేషన్ చేసైనా కంట్రోల్ చేయొచ్చండి వాటిని. ఓకే సార్. ఓకే, ఓకేనా అండి? రైట్ అండి, థ్యాంక్ యూ. సార్ అలాగే ఇప్పుడు థ్రాంబోలైసిస్ వల్ల పక్షవాతం అనేది మనం పూర్తిగా నయం చేయవచ్చు అంటారా? చెప్తున్నాను కదండి, అది మిరాక్లస్ గా మీ నంబర్ అసలు చాలా పూర్తిగా జీరో పవర్ నుంచి నార్మల్ అయిపోతాయి. 1 అవర్లోనే మేము వీడియోస్ పెట్టుకో ఉంటాం. ఫస్ట్ వీడియో తీస్తాము జీరో పవర్, 1 అవర్ తర్వాత వీడియో నార్మల్ పవర్. మా అసిస్టెంట్స్ నాకు చాలా హ్యాపీగా పోస్ట్ చేస్తుంటారు అనమాట. ఎప్పుడంటే మిడ్ నైట్ లో ఎప్పుడు వచ్చినా వాళ్ళు థ్రాంబలైజ్ చేయడానికి రెడీగా మా టీం ఎప్పుడు ఉంటుంది. సో వాళ్ళు ఇమీడియట్ గా, సో బిఫోర్ థ్రాంబలైసిస్ ఇలా ఉంది సార్, ఇలా వీడియోలో ఇలా పూర్తిగా పడిపోయినాయని నాకు వీడియో పెడతారు. 1 అవర్ తర్వాత థ్రాంబలైజ్ చేయగానే మనం ఇంకొక వీడియో చూస్తే నార్మల్, కంప్లీట్లీ ఇస్ నార్మల్ వాకింగ్. సో అది చాలా రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ మాకు. అంటే మేము వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట, ఇంకా వచ్చిందా వచ్చిందా. పేషెంట్ అడుగుతుంటాం, లేపు ఇప్పుడు వస్తా చూడు, నీకు ఇప్పుడు లేపు వస్తా చూడు అంటే లేస్తుంది. సో అతనికి అసలు షాక్ అవుతాడు. సో అంత మిరాకులస్ ట్రీట్మెంట్ అండి అది. యా, సో మిగతా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి కానీ, బట్ అవి థ్రాంబెక్టమీస్ అని కొంచెం హైఫై ట్రీట్మెంట్స్ చేస్తారు కానీ వాటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఇది పని చేస్తే ఇమీడియట్ గా రికవర్ అయిపోతాయి. ఓకే. అలాగే సార్ ఇప్పుడు థ్రాంబోలైసిస్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయంటారా? పారాసిటమాల్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎక్కువ నీళ్లు తాగినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎక్కువ గాలి తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది నాచురల్.
ప్రతి మందికి ఉంటాయి. బట్ మనం ఏం చూసుకోవాలి, మనకు నష్టం ఎంత లాభం ఎంత. లాభం ఎక్కువగా ఉంది నష్టం కొద్దిగా ఉన్నప్పుడు ఆ నష్టం భరించడానికి కొంత రిస్క్ తీసుకోవాలి. సో దాంట్లో నష్టం ఎంత ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది పేషెంట్స్కి మనం థ్రాంబలైజ్ చేసామనుకోండి, 6 నుంచి 7 మంది చనిపోయే అవకాశం ఉంది. అంటే దాని అర్థం ఏంది, అమ్మో చనిపోతారా అని వేసుకోకుండా ఉండకూడదు. 94 మంది బాగయ్యారు ఇక్కడ. ఓకే, అవును. ఇక్కడ 94 మంది అనేది పెద్ద గ్రూప్. అది 6 మంది అనేది చాలా చిన్న గ్రూప్. మీరు 6 మందిలోనే ఉంటారా అంటే చెప్పలేము. దట్స్ మన 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 కంట్రోల్ లేని విషయాలు. బట్ జనరల్గా ఏంది, డాక్టర్ మేము చేయాల్సింది ఏంటంటే, ఈ పేషెంట్కి నష్టం ఎక్కువ జరుగుతుందా లేదా అనే దానికోసం కాంట్రాఇండికేషన్ లిస్ట్ ఉంటుంది. ఈ పేషెంట్కి చేయొచ్చా చేయకూడదా అది కన్ఫర్మ్గా చూసుకున్న తర్వాతే మనం థ్రాంబలైజ్ చేస్తాం. అన్నీ కరెక్ట్గానే ఉన్నా కూడా 1-6 మందికి ఇట్లా జరిగే అవకాశం ఉంది. ఏం జరుగుతుందంటే, వాళ్ళలో కూడా ఏం జరుగుతుందంటే, బ్లడ్ మేము చెప్పినాను కదా, ఒకసారి మీ రక్తనాలు ఓపెన్ అయిపోయింది అనుకోండి, బ్లడ్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఫాస్ట్గా వెళ్ళిపోయేసి అక్కడంతా లీక్ స్టార్ట్ అవుతుంది. ఆ లీక్ స్టార్ట్ అయినప్పుడు దానివల్ల ప్రెషర్ వస్తుంది. ఒక దానివల్ల ఇంకొంచెం ఎక్కువ వీక్నెస్ పెరిగే అవకాశం ఉంది, కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దానికి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే, ఆ ప్రెషర్ ఇమీడియట్గా తగ్గేయడానికి, బ్రెయిన్లో ఉన్న క్లాట్ రిమూవ్ చేయడానికి సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేసి ఆ క్లాట్ని మనం కంట్రోల్ చేయొచ్చు, ఆ ప్రెషర్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, స్టిల్ అప్పటికి కూడా ట్రీట్మెంట్ మనం చేయొచ్చు, అంటే లైఫ్ సేవ్ చేయడానికి చేయొచ్చు ఛాన్సెస్. ఓకే సార్, వన్ మోర్ కాల్ ఉన్నారు. చంద్రభూషణ్ గారు నమస్తే అండి, నెల్లూరు నుంచి. చంద్రభూషణ్ గారు నమస్తే. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి చంద్రభూషణ్ గారు. ఏమండి, చెప్పండి. నౌ షీ ఇస్ ఇన్ 29th ఇయర్. ఓకే, 10 ఇయర్స్ కిందట మేము డయాగ్నోస్ చేయించాం. ఓకే, అప్పుడు గ్లయోసిస్ అని చెప్పి ఐడెంటిఫై చేశారు, డయాగ్నోస్ చేశారు. ఓకే, తర్వాత అప్పుడు మేము ఆక్సిజన్ ఇన్స్టాల్ 700 mg స్టార్ట్ చేశాము. ఓకే, తర్వాత అది కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ 150 mg వాడుతున్నాము. కానీ రీసెంట్ గా 1 ఇయర్ 2 ఇయర్స్ ఆల్రెడీ 2 ఇయర్స్ బిఫోర్ ఏమంటే, నైట్ టైం ఒక థ్రెట్ లాగా వచ్చింది అమ్మాయికి, కామన్ గా ఉండి థ్రెట్ లాగా అనిపిస్తుంది, అంటే భయపడిపోతుంది తను టాయిలెట్ పూట. జస్ట్ ఒక స్మాల్ టైం, అది మేము నిలిపేస్తాం అనుకునే టైంలో అది వచ్చింది. అది దీనికి దానికి రిలేషన్ ఏమైనా ఉందా వేరేనా? అది అంటే ఈ థ్రెట్ గా భయపడటం అనేది సీజస్ రిలేకేడా కాదా? అవి షియర్సే ఉండొచ్చు అండి, 90% నైట్లో మెలకు వచ్చి భయపడినట్టుగా అయిపోవడం అంతా కూడా ఫిట్స్ లక్షణాలు. అవి అంటే మైనర్ ఫిట్స్ అంటారు వాటిని. సో మేజర్ ఫిట్స్లో ఏమవుతుందంటే, మీకు బాడీ అంతా షేక్ అవ్వడము, కాలు చేకొట్టుకోవడం ఇలా బయటకు కనిపిస్తుంది. మైనర్ ఫిట్స్లో అవేం తెలియవు, జస్ట్ భయం లాగా అనిపించటం, లేకపోతే కొంత కళలాగా అనిపించటం, నోట్లో జొంగ కారటం, జస్ట్ కళ ఏదో కళలో ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అనిపించడం, ఇట్లా అయిపోయి షార్ట్ కొన్ని సెకండ్ల పాటు అట్లా ఉంటుంది. సో అది కూడా ఫిట్టే, అది దాన్ని మందులు పూర్తిగా ఆపాలా లేదా అనేది మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక ఈజీలో మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయి అనుకుంటే ఆపడానికి లేదు అవి. మోర్ ఓవర్ ఏంటంటే, బ్రెయిన్లో ఒక ప్రాబ్లం ఉండి దానివల్ల ఫిట్స్ వస్తున్నాయంటే మందులు ఆపే ప్రసక్తి ఏమి ఉండదు, ఇంక కంటిన్యూగా వాడుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఎప్పటికీ ఉంటుంది. గ్లయాలసిస్ట్ అనేది ఐదర్ మీరు దాన్ని ఆపరేషన్ చేసి తీసేనైనా తీసేయాలి, లేదంటే మీరు మందులైనా కంటిన్యూ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, అలాగే ఇప్పుడు ఈ థ్రాంబోలైసిస్ అనేది ఎవరెవరికి చేయకూడదు అంటారు, అంటే మనం ఇప్పుడు ఎవరెవరికి చేయొచ్చు చేయకూడదు అని అనుకుంటే, సో చాలా వరకు షుగర్ బీపీ ఇలాంటివి కూడా ఉంటాయి కదా, సో వీళ్ళకి కూడా చేయొచ్చు అంటారా? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ దీంట్లో క్రైటీరియా ఉంటుంది మనకి. ఇప్పుడు షుగర్ 200 కంటే ఎక్కువ ఉండకూడదు, ఒకవేళ ఎక్కువ ఉన్నా వెంటనే కంట్రోల్ చేయాలి. బీపీ 180 కంటే ఎక్కువ ఉండకూడదు, ఉన్నా వెంటనే కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత అంతకుముందు ఏదైనా రక్తం పలుచుకుంచే మందులు, ఈ కొన్ని హెపారిన్ లాంటివి వాడున్నారా, అవి ఏమైనా చూసుకోవాలి. దాని ప్రకారం ఒక టెస్ట్ ఉంటుంది, దాంట్లో రక్తం మరీ పలుచుకుందా లేదా అనేది చూసుకుంటాం. తర్వాత ఇంకా ప్లేట్లెట్స్ కౌంట్స్ అనేది ఉంటాయి, ఒక 1 lakh కంటే ఎక్కువ ఉండాలి, 1 lakh కంటే తక్కువ ఉంటే చేయకూడదు. ఇదంతా ఒక పెద్ద లిస్ట్ ఉంది మాకు, దాని ప్రకారం వీళ్ళు థ్రాంబోలైసిస్ చేసేదానికి అర్హులా కాదా అనేది తేలిపోతుంది. ఇవన్నీ నార్మల్గా ఉంటేనే మేము థ్రాంబోలైసిస్ చేస్తాం, ఇందులో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా థ్రాంబోలైసిస్ చేయకూడదు. హలో, రషీదా గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో.
చెప్పమ్మా రషీద్. నమస్తే మా, చెప్పమ్మా. మా పిల్లడు సార్ 2021లో స్కూల్లో ఆడింది సార్, ఫిట్స్ వచ్చింది సార్. ఓకే అమ్మా. మేము చూడలేదు సార్, అది ఫిట్స్ అని మేము చూడలేదు. అదే వ్యాన్ సార్ వాళ్ళు ఉండి వెనక్కి చేతులు తెచ్చేశారు అని చెప్పారు సార్ వాళ్ళు. ఓకే అమ్మా. సరే అని మేము మీ కాడ అపాయింట్మెంట్ దొరకలేదు సార్ మాకు. ఇక్కడ దగ్గరలో చూపిస్తే ఆమె ఆర్ఎంపి డాక్టర్ కాడ చూపిస్తే ఒక ఇంజక్షన్ వేసిన తర్వాత వాంతులు వచ్చేసి. ఓకే సరే ఇంకెందుకని మళ్ళీ వెళ్తే దూ బ్యాగ్ రెడ్ సార్ సార్ చూపిస్తున్నాం సార్. ఓకేమ్మా. ఇప్పుడు వరకు వచ్చిందే కానీ మేము ఇప్పుడు దాకా రాలేదు సార్ మా అబ్బాయికి. ఒకసారే వచ్చిందా ఇప్పటిదాకా? ఒక్కసారి ఆ టైం వచ్చింది, స్కూల్లో 3:30-4 గంటల టైంలో ఆడుకుంటున్నాడంట. ఎంత వయసు అమ్మా ఇప్పుడు? ఇప్పుడు 15 సంవత్సరం వచ్చింది సార్ వాడికి. 14వ సంవత్సరం పెట్ట ధ్యానంగా వచ్చింది. ఇప్పుడు సంవత్సరం నుంచి మందులు వాడుతున్నారా? 2 సంవత్సరాలు పైన మందులు వాడాలి అని చెప్పారు సార్. అంటే అది ఫిట్స్ ఉన్నాయి అనేది ఒక ఫిట్స్ పరీక్ష ఉంటది అమ్మా, ఈజీ టెస్ట్ ఆల్రెడీ చేస్తుంటారు మీకు. అందులో వెళ్ళాం సార్, మేము వెళ్ళిన తర్వాత చెకప్ అన్ని చేశారు సార్. మా డౌట్ ఏంటంటే టాబ్లెట్ లో మింగాల్సిందేనా ఖచ్చితంగా అని, అంటే రాలేదు కదా మళ్ళీ. ఫిట్స్ అనేటివి ముందే తెలియదు కదమ్మా, వస్తుంది రాదు. మందులు ఆపితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అయితే మళ్ళీ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఆ ఈజీ పరీక్ష ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఈజీ పరీక్ష అనేది ఒకటి రెండు సార్లు తీయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఫస్ట్ టైం నార్మల్ అనిపించినా ఇంకొకసారి కూడా తీయేసి కన్ఫర్మ్ చేసుకోండి. అది కన్ఫర్మ్ చేసుకోవాలమ్మా, మళ్ళీ ఇంకొకసారి ఈజీ పరీక్ష చూసి ఈజీలో కన్ఫర్మ్ గా మంత్ వెళ్తే సార్ ఈజీ తీశారు, తీసి బాగుంది నార్మల్ ఉంది అని చెప్పారు సార్. ఈజీ నార్మల్ గా ఉన్నా కూడా మందులు వాడతాం, ఎందుమంది కొంతమందికి మళ్ళీ ఆపితే ఫిట్స్ వస్తాయనే ఉద్దేశంతో కొంతకాలం మందులు అయితే వాడాల్సి వస్తుంది. మీకు ఆ ఫిట్స్ అనేది మినిమమ్ ఒక్కోసారి 3 ఇయర్స్ 5 ఇయర్స్ కూడా వాడాల్సి వస్తుంది అమ్మా. వాడుతున్నారు కాబట్టే రాలేదు అలా అర్థం చేసుకోండి, ఆపేస్తే మళ్ళీ వస్తుంది. ఓకేనా అండి? రైట్, థ్యాంక్ యూ. ఓకే రైట్ సార్. సార్ అలాగే ఇప్పుడు ఈ థ్రాంబోలైసిస్ కి ఎంత వరకు ఖర్చు అవుతుంది అంటారు? యా, సో 40,000 అట్లా వస్తుందండి దానికి సంబంధించి ఆ ఇంజక్షన్ కాస్ట్. ఇనిషియల్ గా మనకు 70-75,000 ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది బాగా. 30-40 మధ్యలో అవుతుంది ఆ ఇంజక్షన్ కాస్ట్. ఆ ఇంజక్షన్ ఒకటి పర్చేజ్ చేసుకోవాలి. ఆ ఇంజక్షన్ తీసుకొస్తే మేము దాన్ని ఆ పర్టికులర్ ప్రొసీజర్ ప్రకారం దాన్ని అడ్మినిస్టర్ చేస్తాం. ఓకే. అలాగే సార్, ఇప్పుడు థ్రాంబోలైసిస్ తీసుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఫైనల్లీ? యా, యాక్చువల్లీ థ్రాంబోలైసిస్ అనేది చేసిన వెంటనే ఫస్ట్ 24 అవర్స్ హాస్పిటల్లో స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంటుంది. ఎవ్రీ 5 మినిట్స్ మేము బీపీ చెక్ చేసుకొని దాన్ని 180 క్రాస్ కాకుండా చూస్తాం. ఎందుకంటే మీకు 180 క్రాస్ అయితే బ్లీడింగ్ అవుతుంది. ఓకే. సో ఇంటెన్స్ మానిటరింగ్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ 1 అవర్ ఇంకా ఎక్కువ ఎక్సెసివ్ ఎవ్రీ 5 మినిట్స్ మానిటర్ చేస్తాం. తర్వాత 15 మినిట్స్కి ఒకసారి చేస్తాం. తర్వాత 1 అవర్కి ఒకసారి చేస్తాం. 24 అవర్స్ అనేది హై రిస్క్ పీరియడ్. ఓకే. ఈ 24 అవర్స్లోనే మందులో సైడ్ ఎఫెక్ట్ రావాలన్నా వస్తుంది, ఇంప్రూవ్మెంట్ రావాలన్నా వస్తుంది. ఈ మందుల సైడ్ ఎఫెక్ట్ అయినా వస్తే మనం ఇమీడియట్గా మనం దానికి సంబంధించిన ట్రీట్మెంటు ఇమీడియట్గా దాన్ని రెస్క్యూ చేయడానికి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. థ్రాంబోలైజ్ చేసిన వ్యక్తిని, థ్రాంబోలైజ్ చేసి వదిలేసేయడానికి లేదు. థ్రాంబోలైజ్ చేసినప్పుడు మనం యాక్చువల్లీ ఒక బాడీలో ఉన్న ప్రతి మొత్తం రక్తనాళాలన్నింటినీ ఓపెన్ చేసినట్టు అవుతుంది. అంటే బ్లడ్ అంతా కంప్లీట్ పల్చగా అయిపోతుంది. మీరు అప్పుడు చిన్న కట్ చేసిన బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అయితే మీకు ఎక్కడన్నా పంక్చర్ చేసేస్తున్నారనుకోండి, ఆల్రెడీ ఒక ఇంజెక్షన్ వేసి పంపించేశారు, అక్కడ ఇంత పెద్ద గడ్డ తయారవుతుంది. ఎందుకంటే మీకు క్లాట్ అవ్వదు, ఇంకా బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా అయిపోతుంది. అట్లా కొన్ని గంటల పాటు బ్లడ్ లీక్ అవుతూనే ఉంటుంది. సో ఇవన్నీ మానిటర్ చేసుకోవాలి. మనకు బ్లీడ్ అవ్వకుండా చూసుకోవటం, బ్లీడింగ్ అవ్వకుండా మానిటర్ చేసుకోవటం, లేదు ఒకవేళ బ్లీడింగ్ అవుతున్నట్లుగా అనిపిస్తే ఇమీడియట్గా మళ్ళీ స్కాన్ తీసుకోవడం, సిటీ స్కాన్ తీసి అందులో సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వచ్చింది అనుకుంటే వెంటనే దాన్ని ఆపరేషన్ చేసి కంట్రోల్ చేయటం. ఇవి ఫస్ట్ 24 అవర్స్ హై రిస్క్ ఉంటుంది. జనరల్లీ ఫస్ట్ 24 అవర్స్లో మనకు ప్లస్సా మైనసా, పాజిటివ్ నెగిటివ్ రెస్పాన్స్ అయితే తెలుస్తుంది 90%. సో రికవర్ అయిపోయిందంటే ఫస్ట్ 24 అవర్స్లో తెలిసిపోతుంది, అర్లీ రికవరీ అంటారు దాన్ని. సో కొంతమందికి ఏంటంటే రికవరీ కనిపించదు, కానీ 3 మంత్స్ తర్వాత చూసినట్లయితే ఇంజక్షన్ వేసిన వాళ్ళందరినీ ఒక గ్రూప్లో పెట్టి, వేయించుకోకుండా ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్లో పెట్టాననుకోండి, 3 మంత్స్ తర్వాత ఈ 2 గ్రూప్స్ కంపేర్ చేసి చూస్తే వేసుకున్న వాళ్ళు బాగున్నారు,
అంటే స్లో రికవరీ అంటారు, డిలేడ్ రికవరీ అంటారు. ఇమీడియట్ గా మనకు తెలియకపోయినా బట్ కొద్ది కాలం తర్వాత చూస్తే నర్వ్స్ అనేవి బాగా రికవర్ అయింటాయి. అదే మీరు ఇంజెక్షన్ వేసుకున్న వాళ్ళని చూస్తే ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి రెస్పాన్స్ అనేది 3 మంత్స్ కైనా రావచ్చు, లేదు ఇమీడియట్ గా 1 అవర్ లోనే లేదు 1 డే లోనే మనకు రికవరీ కనిపించచ్చు. సో వీటన్నిటి మానిటర్ చేసుకో. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ గురించి అలాగే థ్రాంబోలైసిస్ గురించి వ్యూయర్స్ కి ఇంత చక్కగా తెలియజేశారు, థ్యాంక్ యూ సార్. నమస్తే. సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోట నెల్లూరు, అలాగే 24/7 ఎమర్జెన్సీ నెంబర్ వచ్చేసి 888-54-29-580, 888-54-29-580. సో ఈ నెంబర్కి మీరు 24/7 ఇప్పుడైనా సంప్రదించవచ్చు. ఇది వాటి హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.